ప్రస్తుతం మనం ఇక్కడ రాజమహేంద్రవరం సమీపంలోని కొంతమూరు గ్రామం దగ్గర ఉన్నాం. ఇక్కడ వల్లభ గణపతి ఆలయం, సుప్రసిద్ధమైన ఆలయం. ఈ ఆలయం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి చేత నిర్మితమైంది. ఈ ఆలయ ఈ విశేషాలు, అదేవిధంగా ఈ ఆలయం ఏ విధంగా ఉందన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ ప్రాంతంలో ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు, ప్రస్తుతం జరుగుతున్న పూజా విధానం, గణపతికి సంబంధించిన శాస్త్రోక్తంగా జరుగుతున్న ఈ పూజలన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. లైవ్లో ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని ఈస్ట్ న్యూస్ టీవీ కొద్దిసేపు మీ అందరి కోసం అందజేస్తుంది. ఈ ఆలయంలో విఘ్నేశ్వర పూజ బాగా జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇది సామవేదం షణ్ముఖ శర్మ గారి చేత నిర్మించబడిన మందిరం. ఇప్పుడు ఆలయ పురోహితులు, అదేవిధంగా ఇక్కడ నిర్వహించే వారు కూడా ఉన్నారు మనతో. వారిని అడిగి మిగిలిన అన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురించి మహిమల గురించి చెప్పు. ఈ ఆలయానికి సంబంధించిన ప్రాచస్ ఏంటంటే ఎట్లా ఉంది ఆలయం, మంచి వైభవపరంగా కూడా? ముందుగా చెప్పడం ఏంటంటే, ఇది వల్లభా దేవి సమేత మహాగణపతి అండి. దీన్ని బ్రహ్మశ్రీ సామవేదం శ్రీనివాసరావు గారు స్థాపించారు. కేవలం రోకలక్షణార్థం అన్నమాట, అందరూ బాగుండాలని ఈ గుడిని కట్టడం జరిగింది. ఇక్కడ విశేషం ఏంటంటే, వల్లభాదేవి సమేత మహాగణపతి. ఈయన ఒక పక్క అంతా కూడా పురుష రూపం, ఒక పక్క అంతా కూడా స్త్రీ రూపంతో ఉంటారు. ఈ స్వామిలో మొత్తం 10 చేతులు ఉంటారు. అలా వల్లభాదేవిని కూర్చోబెట్టుకుని ఉంటారు. శ్రీ వల్లభా సమాశ్లిష్టం గజహస్తం గజాననం గుణనాథమహం ముందే సర్వసిద్ధి ప్రదాయకం. ఈ స్వామిని ఇటు చక్రము, ఇటు పద్మము. ఆయన లక్ష్మీదేవి విష్ణు స్వరూపం. అలాగే నెక్స్ట్ త్రిశూలము, అటు పాశముండి పార్వతీదేవి ఈశ్వరుడు. తర్వాత చేసి ప్రతి మనమతులకి ప్రీతిగా కలువ పువ్వు, అది చెరుకు వెళ్ళి, అలాగే వరికంకులు, భూదేవి, వరాహస్వామి. తర్వాత చేతిలో దానిమ్మ ఉండి పట్టుకుని అమ్మవారిని ఎత్తుకుని కూర్చుని ఉంటారు. స్వామి యొక్క స్వామిని ఎవరైతే సేవిస్తారో వాళ్ళందరికీ కూడా ఇటు త్రిమూర్తుల్ని, అటు నవగ్రహాలని, అందరినీ కూడా సేవించినటువంటి ఫలితం వస్తుంది. విశేషంగా ప్రతి శుక్రవారం కూడా స్వామి మూలవరాటికి అభిషేక అర్చనలు జరుగుతాయి. అలాగే వరదా చవితికి, బహుళ చవితికి కూడా స్వామికి పంచావన అర్చన జరుగుతుంది. ప్రతి ఆదివారం కూడా అందరూ కూడా భక్తులు, ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా కలిసి సహస్రనామ పారాయణలు అన్నీ చేస్తున్నారు. వచ్చిన భక్తులందరికీ కూడా 21 ప్రదక్షిణలు చేస్తే వాళ్ళందరికీ కూడా కోరిన కోరికలన్నీ తీరుస్తూ స్వామి చాలా అనుగ్రహం కలుగుతుంది. ప్రతి బహుళ చవితికి కూడా హోమం జరుగుతుంది. ఇది కేవలం లోకరక్షణార్థం మాత్రం జరుగుతుంది. ఎవరైనా వచ్చి ఒక ప్రదక్షిణ చేస్తే స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. వారి కష్టాలను కూడా తీర్చి స్వామి అనుగ్రహం కలుగుతుందండి. రాష్ట్రంలో కాణిపాకం వినాయకునికి ఒక ప్రాచస్యం ఉంది. తర్వాత కొంతమూరు వల్లభ గణపతి కూడా మంచి పేరు వచ్చింది. అవునండి. మీరు అంటే ఎట్లా చూస్తుంటారు, ఎన్ని గంటలకు తీస్తారు? తర్వాత గుడి సమయాలు వచ్చి ప్రతి ఇది కూడా అంతా కూడా శ్రీ విద్యా సంప్రదాయంగా నడుస్తుందండి. ప్రతిరోజు స్వామికి అర్చన జరుగుతుంది. స్వామికి చతురావతి తర్పణం అంటే ప్రీతి, గణపతికి తర్పణ ప్రీతి కాబట్టి ప్రతిరోజు కూడా స్వామికి చతురావతి తర్పణ జరుగుతుంది. పంచావన అర్చన జరుగుతుంది స్వామికి. అలాగే ఇంకా ఉదయం ప్రాతకాలంలో 6 నుంచి ప్రారంభమై 11 దాకా కూడా గుడి తెరిచి ఉంటుందండి. సాయంత్రం 5 నుంచి 7 వరకు ప్రతిరోజు కూడా నిత్య పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇదే సమయంలో జరుగుతుందండి. ప్రతి ఈ నవరాత్రులకు సంబంధించి 9 రోజులు ఏమేమి చేస్తారు, ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి నవరాత్రులకు సంబంధించి? నవరాత్రుల సందర్భంగా ప్రారంభించి స్వామికి విఘ్నేశ్వర పూజలాగా అయితే పుణ్యాహవాచనం, అలాగే రక్షాబంధనము, మండపారాధన, అక్కడ మూర్తిని పెడతారండి. ప్రతిరోజు కూడా స్వామికి అష్టద్రవ్య హోమం జరుగుతుంది. ప్రతి గోపూజ, అలాగే విశేషంగా ప్రతిరోజు కూడా స్వామికి చతురావర్త తర్పణలు, నిత్యము పంచావన అర్చన, సాయంత్రం ప్రదోషకాలంలో క్రమార్చన, షణ్ముఖ శర్మ మార్చే ప్రవచనాలు, నీరాధన పుష్పాలు అన్నీ కూడా జరుగుతాయి. ప్రతిరోజు కూడా అదే చెప్తున్నాను, ప్రతిరోజు కూడా పల్లకి సేవ, ఊరేగింపులు. ప్రతి నిత్యం కూడా స్వామికి మూలవరాటికి అభిషేకం ఉండి 6 గంటలకు ప్రారంభమవుతుంది. అభిషేకం అయ్యి 8 నుంచి కూడా గోపూజ, మండప పూజలు,
అలాగే ప్రతిరోజు కూడా హోమం జరుగుతుంది. ఇదంతా కూడా ఉదయం కార్యక్రమం. ప్రతి సాయంకాలం 3:30 నుంచి కూడా క్రమార్చన, స్వామికి పంచామృతం జరిగి తర్వాత నమ్మకం క్రమార్చన జరుగుతుంది. తర్వాత వేదపారాయణ జరుగుతుంది. ప్రతి ఉదయం సాయంత్రం కూడా వేదపారాయణ జరుగుతుంది. అలాగే సాయంత్రం నీరాంధ్రస్పాలు, దర్బారు సేవ అన్నీ కూడా జరుగుతాయండి. దాదాపు సంవత్సరంన్నర అయింది కదా, ఎట్లా ఉంది ఆలయానికి జనం రాక, భక్తులు రాక ఎలా ఉంది? వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి, భక్తులు అందరూ కూడా భావిస్తున్నారు, దర్శిస్తున్నారు, తరిస్తున్నారు. మీ పేరండి? బాలసుబ్రహ్మణ్య శర్మ అండి. ఇది ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తున్న మాట. ప్రధాన అర్చకులు 9 రోజులు కూడా గణపతికి శాస్త్రోక్తంగా సామవేదం షణ్ముఖ శర్మ గారు ఏదైతే చక్కని దిశానిర్దేశం చేశారో ఆయన విధి విధానాలకు అనుగుణంగానే ఈ ఆలయం పూర్తిగా నడుస్తుందని చెప్పి ప్రధాన అర్చకులు చెప్పడం జరిగింది. ఇంకా మరికొంతమంది ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం ఎట్లాంటి పూజలు జరుగుతాయి ఈ ఆలయానికి. ఉన్న గొప్ప సామవేద షణ్ముఖ శర్మ గారి శిష్యుడిని, గురుగారు రాజమండ్రిలో గణపతి ఆలయాన్ని సంకల్పం చేయగానే అక్కడి నుంచి ఒకదాని వెంట ఒకటి అద్భుతమైన సంఘటనలు జరగటం, వాటి ఆ పరిణామాల నేపథ్యంలో ఇక ఒక దివ్యమైనటువంటి వల్లభ గణపతి సంస్థానం ఏర్పాటవటం ఇక్కడ మా అందరికీ ఉన్నటువంటి అనుభవం. కంచిలో 9 నెలల పాటు సమయం తీసుకుని స్వామి అక్కడ గణపతి స్థపతి గారి వారి అబ్బాయి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఆ కంచిలో స్వామి తయారయ్యాడండి. కంచి నుంచి తీసుకురావటం, ఆ స్వామి ఇక్కడికి చేరటం, వారిని గర్భాలయంలో ప్రతిష్ఠించటం వరకు జరిగిన ప్రతి సంఘటన చాలా ఆశ్చర్యకరమైనటువంటిది, మహిమ మహామహిమానుతమైనటువంటిది. మామూలుగా ఒక దేవాలయాన్ని ప్రతిష్ఠించటం చాలా చోట్ల మనం చూస్తాం, కానీ దేవాలయానికి బలమంతా మంత్రశక్తే. మంత్రం ఎంత మనం అక్కడ చేసి ధారపోయగలిగితే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు మనం అందుకోగలుగుతాం. గణపతి చతుర్లక్ష జపప్రీతుడని గురుగారు చెప్తుంటారు. 4 లక్షల పైచీలకు జపం ధారపోస్తే అక్కడి నుంచి మనకు గణపతి అనుగ్రహం లభిస్తుందని. ఇప్పటికే 15 లక్షల పైచీలకు మంత్రజపం చేసి దాన్ని ధారపోయటం జరిగిందంటే ఎంతటి మంత్రశక్తిని ఇక్కడ గురుగారు మనకి ఒక కల్పవృక్షంలో దాన్ని తయారు చేసి మనకు అందించారో మనకు అర్థమవుతుంది. కేవలం దర్శన మాత్రం చేతే మన కోరికలు తీర్చేటువంటి స్వామిగా ఆ రకమైనటువంటి ఆలోచనతో గురుగారు దీన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇలాంటి అనుభవాలు ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళకి వస్తూనే ఉన్నాయి. అంటే స్వామివారిని దర్శనం చేసుకున్నామండి, మాకు ఇలా జరిగింది అలా జరిగింది అని ప్రతిరోజు అనేక మంది మనకు చెప్తూనే ఉన్నారు. వీటిని బట్టి ఏం తెలుస్తుందంటే హిందూ దేవాలయాల యొక్క శక్తి పెద్దల గురువుల యొక్క సంకల్పంలోనూ ఆ మంత్రశక్తిలోనూ ఆ తర్వాత నిత్యము జరిగేటువంటి సేవలోనూ పూజల్లోనూ ఇమిడి ఉంది అన్న విషయాన్ని మనకి ఇక్కడికి అనుభవం ద్వారా తెలుస్తూనే ఉందండి. కాబట్టి ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అన్నట్టయితే మనం ఏదో ఒక పూజ చేయించుకోవాలి, లేకపోతే వెళ్ళి మన పేరు మీద అష్టోత్తరం చేయించుకోవాలి, కొబ్బరికాయ కొట్టాలన్నట్టు కాకుండా కేవలం ఇక్కడికి వచ్చి మన స్వామిని దర్శించుకుని ఓ ప్రదక్షిణం చేసుకుని దండం పెట్టుకు వెళ్ళటం వల్లే మనకి విశేషమైనటువంటి ఫలితాలు లభించటం ఈ క్షేత్రం యొక్క మహిమ గురించి మనకు స్పష్టంగా తెలియజేస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇందులో భాగంగా సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు కూడా ఏం చెప్తారని చూద్దాం. ఇక్కడ కేవలము ఏదో మొక్కుకుని ఇదిగో అది చేస్తాను ఇది చేస్తాను అంటే అలాంటివేం అక్కర్లేదు. నేను ఏదో దేవుడికి 1 లక్ష రూపాయలు ఇచ్చేస్తాను, నాకు ఏదో చెయ్యి అని దేవుణ్ణి ప్రార్థించక్కర్లేదు. స్వామి నేను కష్టంలో ఉన్నాను, నన్ను కాపాడు అంటే 4 ప్రదక్షిణాలు చేసుకుంటే పరవశించిపోయి అనుగ్రహించే స్వామిగా నా స్వానుభవంతో కాకుండా ఎందరో చెప్పుకుంటుంటే కూడా నేను ఇక్కడ విన్నాను. కేవలము ఏ వ్యక్తి యొక్క ప్రయోజనం కోసము కాకుండా దేశక్షేమం కోసం, ప్రపంచక్షేమం కోసం, సర్వజీవకోటి యొక్క క్షేమం కోసం ఆవిర్భవించినటువంటి ఒక గొప్ప మహిమాన్వితమైనటువంటి దేవాలయం ఇది. సాక్షాత్తు షణ్ముఖ శర్మ గారు రాజమండ్రి మీద ఉండేటటువంటి, గోదావరి తీరం మీద ఉండేటటువంటి అభిమానంతో ఆయన ప్రపంచం అంతా తిరిగిన ఈ మహిమాన్వితమైనటువంటి ఈ ప్రదేశంలో ఈ దేవాలయం ఆవిర్భవించాలి అని ఆయన ఎంతో శ్రమపడి ఆయన స్వయంగా దీనికి రూపకల్పన చేసి ఎక్కడెక్కడి నుంచో మహాశిల్పులు రప్పించి యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారు స్వయంగా పూనుకొని ఇక్కడ ప్రతిష్ట జరిపించినటువంటి ఒక గొప్ప దేవాలయం. ఈవేళ ఇది అల్పారంభ క్షేమకరహ అన్నట్టుగా
తక్కువ మంది భక్తులతో ప్రారంభం అయినప్పటికీ దినదినాభివృద్ధిగా ఇది ఒక గొప్ప మహిమాన్వితమైనటువంటి క్షేత్రంగా రూపుదిద్దుకుంటుంది అంటుంటే అందులో ఏమాత్రమూ సందేహం లేదు. తప్పకుండా ఇక్కడ ఒక మహిమాన్వితమైనటువంటి దేవాలయంగా రూపుదిద్దుకొని ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రపంచానికి అంతటికీ కూడా శాంతి సౌభాగ్యాలను అందించేటటువంటి ఆ శివశక్తి స్వరూపుడైనటువంటి ఆ గణనాథుడు మన అందరినీ అనుగ్రహించాడు, అనుగ్రహిస్తాడని నమ్ముతూ నమస్కారం. చెప్తున్న విశేషం, ఈ ఆలయానికి సంబంధించి అనేక విశేషాలు ఉన్నాయి. ఇది దినదిన ప్రభార్థమానంగా వెలుగుతూ రాష్ట్రంలోని ఒక ప్రముఖమైన దేవాలయం కింద విరాజిల్లే అవకాశం ఉంది. మరికొందరి చేత కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వల్లభ గణపతి ప్రత్యేకతల్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ప్రసాద్ గారు, మీరు ముఖ్యంగా ఒక్క విషయం మేము ఇక్కడ మేము తెలియజేయగలుగుతాం. ఇది పూర్తి మహిమాన్వితమైన ఆలయం అని చెప్పి మేము ఘంటాపదంగా మేము చెప్పగలం. ఒకటే కారణం ఏంటంటే ఇది పూర్తిగా సమంత్రికంగా సశాస్త్రీయంగా ఇది ఇక్కడ స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. గురువుగారు బ్రహ్మశ్రీ సామవేదన షణ్ముఖ శర్మ గారు ఎంతో కాలం ఎంతో తన తపస్సునంతా ఇక్కడ ధారపోసి ఈ యొక్క ప్రతిష్ట కోసమే గురువుగారు ఇక్కడ ఉండి చేసిన ఆలయం ఇది. అలాగే దీన్ని ప్రతిష్టకి వచ్చిన అత్యంత మహామహిమాన్వితమైన బ్రహ్మశ్రీ యనమండ వేణుగోపాల శాస్త్రి గారి చేతుల మీదుగా ఈ యొక్క ఆలయం ప్రతిష్ట కార్యక్రమాలు జరిగాయి. చాలామంది ఇక్కడ ఆ ప్రతిష్ట టైంలో అందరం మాలాంటి వాళ్ళందరం కూడా దీక్ష తీసుకుని దీక్ష ప్రకారం ఇక్కడ 40 రోజులు 100 రోజులు దీక్ష తీసుకుని ఆ కార్యక్రమాలన్నింటిలో మేము ఉన్నాం. అది మేము మా యొక్క పూర్వజన్మ సుకృతంగానే మేము భావిస్తాం. అప్పుడు అలాగా చేసుకున్న తర్వాత ఈ యొక్క గుడి ప్రతిష్ట జరిగింది. ఇక్కడికి వచ్చి చెప్పిన ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఒకటే చెప్పింది ఏంటంటే ఇక్కడికి వచ్చి నమస్కరించుకుని 21 మార్లు ఈ గుడి ప్రదక్షిణం చేస్తే కనుక ఎటువంటిదైనా సరే ఇక్కడ నెరవేరింది అనేది మాకు ఇక్కడ మాకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ఎందుకంటే ప్రతిష్టకి ముందు కొంతమంది మాకు కొంతమంది మా టీచర్స్ వాళ్ళు అటువంటి వాళ్ళు మాకు చాలా ఎలాగంటే మాకు అన్నట్టుగా ఉంటే కనుక అదే గురుగారు చెప్పారు వాళ్ళు చేశారు. మన ఆశ్చర్యం ఏంటంటే 22వ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి పీఆర్సీ డిక్లేర్ చేశారు. అది అసలు పీఆర్సీ వస్తుందని ఎవరు ఊహించలా, పీఆర్సీ వస్తుందని అసలు ఎవరు ఊహించలా అటువంటిది ఆ క్షణంగా వచ్చింది. అంటే అది ఆయన అని కాదు, ఇక్కడ ఏంటంటే ఇక్కడ అనుకుంటే జరుగుతాయి. అలాగే ఒకనొక దంపతులు ఉన్నారు, ఒకనొక దంపతులు వాళ్ళు ఎంతో కాలం అన్యోన్యంగా ఉన్నా వాళ్ళు విడిపోయారు, ఏవో కారణాంతరాల విడిపోయారు. ఆ కుర్రవాడు వచ్చి ఇక్కడ మనకి రోజు పూలు ఇచ్చే కుర్రవాడు, ఆ పూలు ఇచ్చుకుని స్వామిని నమ్ముకుని అయ్యా ఏంటి స్వామి అంటే అతను ఇలా 21 మార్లు ప్రదక్షిణ చేసి 21 రోజులు వచ్చి చూసిన తర్వాత 22వ రోజు వాళ్ళిద్దరూ వచ్చి గుళ్ళో దండం పెట్టుకున్నారు. అసలు విడిపోయి గ్యారంటీగా డైవోర్స్ అనుకునే అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వచ్చి గుళ్ళో దండం పెట్టుకున్నారన్నమాట. అలాగ ఎన్నో ఇక్కడ మహిమలు జరుగుతున్నాయి. ఎంతోమంది మాకు వచ్చి మాకు చెప్తూ ఉంటారు ఇక్కడ చాలా మహిమాన్వితమైన గుడి. ఒకటే కారణం ఏంటంటే పూర్తి సశాస్త్రీయంగా సభక్తికంగా జరిగిన దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి ఈ యొక్క గుడి చూడడం, ఆ గుడి యొక్క ఈ ప్రశస్తం తెలుసుకోవడంతో గుడి కూడా మంచిగా మాకు బాగా డెవలప్ అవుతుంది. అయితే మా అదృష్టం ఏంటంటే ఈ గుడికి సంబంధించిన ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్గా నేను ఉండనేది నేను ఎప్పుడూ నేను చేసుకున్న పుణ్యం కింద నేను భావిస్తాను. నేను మా హనుమంతరావు గారు, డాక్టర్ నారాయణరావు గారు మేము ముగ్గురం ఇక్కడ ట్రస్ట్ బోర్డు మెంబర్లం. గురుగారు దీనికి చైర్మన్, ఆయన ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ మొత్తం కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఆయన చెప్పిన దాని ప్రకారం మేము ఆల్రెడీ ఒక వినాయక చవితి ఉత్సవాలు చేసాం. బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి ఈ గుడికి. 3 రోజుల పాటు భీష్మ ఏకాదశి నాటితో ఎండ్ అయిపోయే విధంగా బ్రహ్మోత్సవాలు ఈ గుడికి మేము ప్రతి ఏడాది చేస్తున్నది. అప్పుడే రేపు మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో బ్రహ్మోత్సవాలు ఉంటాయి. బ్రహ్మోత్సవాలకు కూడా దేశ విదేశం నుంచి ఎంతమంది వస్తున్నారు, ఎంతోమంది ప్రముఖులు వచ్చి ఇక్కడ చూసి జరుగుతుంది. ఇప్పుడు ఈ 9 రోజులు కార్యక్రమంలో రోజు పొద్దున పూట స్వామివారికి అథర్వ శీర్షంతో 1000 అథర్వ శీర్షాలతో స్వామివారికి మూలవిరాటికి అభిషేకం జరుగుతుంది. అలాగే గణపతి మూలమంత్రంతో
గణపతి హవనం అక్కడ మన యాగశాలలో జరుగుతుంది. అలాగే సాయంత్రం 5-6 నమక క్రమార్చన అని చెప్పి, నమక క్రమార్చన ఒక పద్ధతి. ఆ నమక క్రమార్చనతో స్వామివారికి అర్చన జరుగుతుంది. 6 తర్వాత ప్రతిరోజు గుళ్ళో పల్లకీ సేవ జరుగుతుంది అర్చామూర్తికి. 6 నుంచి 7 వరకు గురుగారి ద్వారా గణపతి సహస్రనామ పారాయణ, గణపతి సహస్రం మీద గురుగారి యొక్క ప్రవచనం ఉంటుంది. ఇవాళ నుంచి అది స్టార్ట్ అవుతుందండి. ఇవాళ నుంచి 13 వరకు రోజు సాయంత్రం స్వామివారి పల్లకి సేవ అయిన వెంటనే గురుగారి ద్వారా ఇక్కడ ప్రవచనం కూడా చెప్తున్నారు గురుగారు. కాబట్టి ఇది చూస్తున్న వాళ్ళు, లైవ్లో చూస్తున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలకు విచ్చేసి మన స్వామిని దర్శనం చేసుకుని స్వామి కృపలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి హనుమంతరావు గారు, డెవలప్మెంట్ కార్యక్రమాలు గురించి చెప్పారు, దీనికి సంబంధించి భవిష్యత్ ప్రణాళిక. అందరికీ నమస్కారం. వల్లభ గణపతి మందిరం అన్నది ఏడాది పైగా, అంటే ఇక్కడ జనవరికి 1 పూర్తయింది. ఇక్కడ బ్రహ్మశ్రీ సాంబేదన షణ్ముఖ స్వామి గారు ఈ గుడి నిర్మించడంలో కానీ ప్రతిష్ఠ చేయడంలో కానీ ఆయన ప్రధానులు వారే. ఇదొక కల్పవృక్షం. అందరూ కూడా ఇక్కడికి వచ్చి నమస్కారం పెట్టుకున్నా కూడా స్వామి అనుగ్రహం మీకు లభిస్తుంది అని చెప్పారు. అలాగనే మనం ఏమి చెప్పకపోయినా కూడా ఒక 1 నుంచి చూస్తున్నాం మేము. రోజు రోజుకి జనం వాళ్ళందరూ వాళ్ళు తెలుసుకుని ఈ మహిమలు తెలుసుకుని ఈ గుడికి రావడం జరుగుతుంది. అలాగనే అందరూ కూడా మహిమల యొక్క ఇది పొందుతున్నారు. కేవలం గురువుగారి సంకల్పం ఏంటంటే ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం అవ్వాలి. ఈ కేంద్రం దగ్గర నుంచి ఆ స్వామి అనుగ్రహం అందరికీ అందాలి. అలాగనే వివిధ సేవా కార్యక్రమాలు ఈ కేంద్రం ద్వారా జరగాలి. అందులోనూ కూడా ప్రస్తుతం మనకు అవసరమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యం ఒకటి రావాలి. నైతిక విలువలు తగ్గిపోతున్నాయి. ఈ నైతిక విలువల గురించి వాళ్ళందరూ కూడా ఈ ఆధ్యాత్మిక చైతన్యం వచ్చినప్పుడే నైతిక విలువలు వెలిగే దేశానికి పురోభివృద్ధి జరుగుతుందనే దృఢ సంకల్పంతో గురువుగారికి అటు ఆధ్యాత్మికంగా ఎంతైతే ఆయన దగ్గర నాలెడ్జ్ ఉందో, ఒక శాస్త్రం పట్ల ఆయనకున్న శ్రద్ధ నమ్మకమే కాకుండా దేశం పట్ల కూడా ఆయనకు ఆ భక్తి ఉంది. దేశంలో ప్రజలందరూ కూడా తరించాలి, ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదగాలి, దానివల్ల మనకి నైతిక బలగం పెరగాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇది కేంద్రంగా చేసుకుని అనేక కార్యక్రమాలు చేయాలనే సంకల్పం కూడా గురుగారికి ఉంది. వారి ఆదేశాల మేరకు మేము ఆయా సమయాల్లో ఆయా కార్యక్రమాలు చేస్తూ ఒక చైతన్యాన్ని తీసుకురావాలని, వారికి అడుగుజాడల్లో మేము నడుస్తూ ఒక చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం. ముఖ్యంగా మీరు గమనించే ఉంటారు, ఇక్కడొక కుండీ పెట్టడం కానీ లేకపోతే ఏదో ఎవరి దగ్గర నుంచి ఆశించి మనం చేయడం కానీ జరగటం లేదు. అలాగనే రోజుకి 1 పూజ జరుగుతుంది. ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా ఎవరికి కూడా వాళ్ళ గోత్రనామాలతో పూజలు జరగడం అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే చేసేది లోకల్ జ్ఞానార్థం. ఒకటి చేస్తున్నప్పుడు స్వామి లోకాలంతటి చూస్తున్న స్వామి మన వ్యక్తిని కూడా చూస్తాడు. ఇక్కడికి వచ్చి నమస్కారం పెట్టుకుంటే అందరికీ కూడా ఆయన అనుగ్రహం ఇస్తాడు. మనం ఇచ్చే డబ్బులతోనూ దాంతోనూ కాదు స్వామి ఇచ్చే అనుగ్రహం. ఆయనకు దండం పెట్టుకున్నా కూడా ఆ శక్తి మీ మీదకి వస్తుంది. ఈ ప్రాంగణంలో తిరిగినా కూడా మీకు ఆ శక్తి వస్తుందని గురుగారు ప్రత్యేకంగా చెప్తున్నారు. ఆ అనుభవాన్ని చాలామంది పొందుతున్నారు కూడా. అదేవిధంగా ఇక్కడికి ఎంతోమంది వస్తున్నారు. దీంతో ఇంకా మనం ఆయన సంకల్పంలో చాలా చాలా ప్రణాళికలు ఉన్నాయి. అవన్నీ కూడా క్రమంగా, అంటే ఇటు గోసేవను ఒకటి మొదలుపెట్టారు, అది కూడా ఇప్పుడు త్వరలో ఇప్పటికే 4 గోవులు ఇక్కడ ఉన్నాయి. దానికి మన హిందూ ధర్మం దేని గురించి చెబుతోందో ఆ గోసేవ, అటు వేదోద్ధరణ జరగాలని వేద విద్యార్థులకి వాళ్ళకి కూడా ఇప్పటికే ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఒక వేద విద్యార్థులకి వారి యొక్క కుల మతాలకు అతీతంగా వాళ్ళకి వాళ్ళ విద్యకి విద్యకు ప్రోత్సహించడానికి ప్రోత్సాహ బహుమతులు ఇస్తూ ప్రతి సంవత్సరం కూడా కొంత డబ్బు దానికి వినియోగిస్తుంది. అలాగనే గోశాలలు అభివృద్ధి చేస్తుంది. ఇక్కడే కాకుండా చాలా చోట్ల గోశాలలు ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరుగుతున్నాయి. అలాగనే వేద అధ్యయనం చేసే వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక విశిష్ట వ్యక్తికి ఋషిపీఠం పురస్కారం ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగనే రాజమండ్రికి చెందిన శలాక రఘునాథ శర్మ గారు ఒక సంవత్సరం ఆయనకి జీవిత పురస్కారం ఒకటి ఋషిపీఠం తరఫున అందింది. అవన్నీ ఎందుకంటే వాళ్ళు చేస్తున్న కృషిని ఒక వెనకాల నుంచి ప్రోత్సహించడం, అలాగనే మన భారతీయ అయినటువంటి కళల్ని ప్రోత్సహించడం,
భారతీయ అయినటువంటి వైదిక విజ్ఞానాన్ని ప్రోత్సహించడం, ఆ చేస్తున్న విద్యార్థులకు తగ్గట్టుగా ఇప్పుడు వేద విద్యార్థులు ఎక్కడైతే ఉన్నారో ఆ పాఠశాలను గుర్తించి ఆ గురుకులాలకి కూడా ఆర్థికంగా ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ చేస్తుంది. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ వల్లభ గణపతి పైకి రెండు బోర్లైనా రెండు చేస్తున్న కార్యక్రమాలు దాని యొక్క మూలం ఒకటే. ఆ మూలానికి మా గురుగారే మాకు మార్గదర్శకం, ఆయన వెనకాల మేము నడవడమే. ఇందులో ఎవరికి కూడా నాకేదో ఈ పదవి కావాలి, నాకు ఇందులో ఇలా ఉండాలి అనే ఉద్దేశం ఎవరికీ లేదు. ఊరికే నామకానికి కొంచెం కార్యనిర్వహణ కోసం కొందరు ఉండవచ్చు, కార్యనిర్వహణ కొరకు ఏదో మాకు ఏదో పదవి అంటూ ఇచ్చారు, కానీ అది కాదు. ఇక్కడ అందరూ కార్యకర్తలే, అందరూ కార్యనివారకులే, అందరికీ కూడా ఆ పదవులు ఉన్నట్టే లెక్క. లేకపోయినా అందరూ కూడా సర్వీస్ చేసేవారు. గురుగారు మాకు ఆదేశాలు ఇస్తుంటారు, ఆ మేరకు మేము చేస్తున్నాం. ఇది ఇంకా వృద్ధి చెందుతుందనే సంగతి మీరు ఇప్పుడు చూస్తుంటేనే మీకు తెలుస్తుంది. ఎంతోమంది వాళ్ళ అనుభవాలు ఇక్కడ మాకు చెప్తుంటే మా కళ్ళ మీద నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు వచ్చి కూర్చుని దండం పెట్టుకుంటే మాకు ఇది జరిగింది. ఎవరో వచ్చారు, వచ్చి మా ఇంట్లో మా అమ్మాయికి పెళ్ళి అవ్వటం లేదు చాలా కదా అంటే నాకేం తెలుసమ్మా గురుగారు అన్నారు, నాకేం తెలుసమ్మా ఆవిడ దండం పెట్టుకోండి అన్నారు. మళ్ళీ ఈ వారం ఆవిడ వాళ్ళు శుభలేఖలు పట్టుకుని మా దగ్గరికి వచ్చారంటే ఆ యొక్క మహిమ మనకి అర్థమవుతుంది. అంటే మన గురించి మన సంస్కృతి గురించి మనకు తెలియని పరిస్థితుల్లో మన దేశం ఈరోజు ఉంది. అది జరగాలి అంటే ఇలాంటి చైతన్యమైనటువంటి కార్యక్రమాలు జరగాలి. అలాంటి జరిగేదానికి ఇది ఒక నాంది అనుకోండి, ఇంకోటి అనుకోండి. ఈరోజున కొంతమంది అంటే ఎక్కడో దూరంగా రాజమండ్రికి ఉన్నప్పటికీ కూడా కేవలం విని ఈ దీని యొక్క మహిమ విని ఇక్కడికి ఇంతమంది వచ్చారంటేనే స్వామి ప్రతి గొప్పతనం మనకి స్వామి యొక్క అంటే స్వామి గొప్పతనం మనం చెప్పవలసిన వాళ్ళం కాదు. కానీ ఈ గుడితో ఉన్న ఇక్కడ ఉన్నటువంటి మంత్రశక్తి ఏదో మనకి అర్థమవుతోంది. అదే కాకుండా ఇక్కడ ప్రతిష్ట చేసిన ఆయన దీక్ష వహించి షణ్ముఖ శర్మ గారు ఎంతో శాస్త్రం తెలిసిన ఆయన, వేదం తెలిసిన ఆయన, నిత్య అనుష్ఠాన పరులు ఆయన కూర్చుని సంకల్పం చేసుకుని ఆయన ఆ వాళ్ళ దంపతులు కూర్చుని ప్రతిష్ట చేశారు. చేయించిన వారు ఎవరంటే అంతే మంత్రవేత్త, బహుభాషావేత్త, సంస్కృత మహాపండితులు అయినటువంటి యనమండ్రి వేణుగోపాల సాగు గారు ఈ ప్రతిష్టకి ఆయన వచ్చి ఆచార్యత్వం వహించి ఈ ప్రతిష్ట జరిపించారు. అందుకు తగ్గట్టుగా ఇక్కడ చేసే నిశ్చయం చేసే అర్చకులు కూడా అదే బలంతో మంత్రబలంతో అతను చాలా అంకిత భావంతో ఇక్కడ చేస్తున్నాడంటే అతను చేస్తున్నాడు కాబట్టి పది మందికి ఆ యొక్క ఇది స్వామి యొక్క అనుగ్రహానికి అందించడానికి ఒక మార్గదర్శకం అవుతుంది. ఈ గుడి ప్రాంగణంలో తిరిగిన వాళ్ళందరికీ కూడా అనుభూతి వస్తుంది, అది అందరికీ చెప్పవలసింది. అందుకని ఏంటంటే రాని వాళ్ళందరూ కూడా రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఎవరన్నా వచ్చి చూసినట్టుగా ఇది వచ్చే అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయక్కర్లేదు, ఒక నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతే మీకు దానికి తగ్గట్టు దాని ఫలితం మీకు వస్తుంది. అంటే ఇదేదో నాకు డబ్బు వస్తుందా అదని కాదు, అది వచ్చే అనుభవం, అది అనుభూతే తప్ప భగవంతుడైన వాడు మీకు వచ్చి కనపడడం కాదు. మీకు అనుభూతి రావాలి, ఆ అనుభూతి తీసుకొచ్చే ఇది ఆ శక్తి ఈ కేంద్రంలో ఉంది. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఇది ఖచ్చితంగా వెలుగుతోంది, వెలుగుతుంది. ఇంకా ముందు కూడా దాని అనుభవం అందరికీ వస్తుంది, అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా తరించే అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి ఇది సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. హిందూ ధర్మాన్నమే వాళ్ళ ప్రతి ఒక్కరి మీద ఉంది. నిజం చెప్పాలంటే హిందువులే కాకుండా హిందూ మాత్రం వాళ్ళు కాకుండా కూడా ఇక్కడికి వచ్చి దండం పెట్టి పెడుతున్న వాళ్ళు చాలామంది మాకు తెలుసు. వాళ్ళందరూ కూడా దాని యొక్క అనుభవాన్ని పొందుతున్నారు. అలా అందరినీ పొందమని కోరుతూ సెలవు. సముద్ర గారు, అంటే దేశంలో చాలా వినాయకాలయాలు ఉన్నాయి, రాష్ట్రంలో కూడా కాణిపాకం సుప్రసిద్ధి. ఈ ఆలయానికి ఉన్న విశిష్టత అంటే కంపేర్ చేస్తే ఎట్లాంటి ప్రాశస్యం అంటే గురువుగారు తత్వాన్ని తెలుసుకుని ఒక్కొక్క వినాయకుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ప్రతి వినాయక ప్రతి చోట గుడి ఉండొచ్చు, కానీ ఇక్కడ విశేషం ఏంటంటే 10 చేతులతో ఉన్న వల్లభ గణపతి. ఈయన వల్లభ గణపతి అన్నా లక్ష్మీ గణపతి అన్నా మహాగణపతి అన్నా కూడా 3 1. అయితే దీన్ని వల్లభ గణపతి అంటే వల్లభదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అమ్మవారితో కూడుకున్నటువంటి గణపతి. ఇక్కడ శ్రీ అంటే మన అర్ధనారీశ్వర తత్వం మనం చెప్తూ ఉంటాం. అలాగా ఇక్కడ మొత్తంగా గణపతి ఓంకార స్వరూపం. ఆయనకి 10 చేతులున్నాయి. ఇక్కడ 10 చేతుల్లోనూ 10 ఆయుధాలు పట్టుకున్నారు. మీరు చూస్తే గమనిస్తే తెలుస్తుంది. కుడి చేతిలో త్రిశూలం, చక్రం, త్రిశూలం, ఇచ్చుకోదండం, తర్వాత ఏమో గద, ఇటుకేసి ఏమో చక్రానికి కమలం, తర్వాత పాశ్యం, తర్వాత ఏమో నీలోత్పలం, తర్వాత ఏమో వరికంకులు పట్టుకున్నారు. అంటే మొట్టమొదటి ఈ విష్ణుతత్వం ప్రైన ప్రతిపాదిస్తుంటే విష్ణుతత్వంలో ఉన్నటువంటి శక్తితో కూడినటువంటి విష్ణుమూర్తి చక్రం కమలం, తర్వాత అమ్మవారితో కూడినటువంటి శివుడు త్రిశూలం పాశ్యం. అమ్మవారి పాశ్యానికి అమ్మవారి దగ్గర పాశ్యం ఉంది కాబట్టి ఆ పాశ్యాన్ని దీనికి కలిపి అమ్మవారి తత్వం.
అలాగనే మనందరికీ కూడా ఒక సంకల్పాలు కోరికలు ఎలాగైతే ఉంటాయో అలాగనే మన్మథుల్ని కూడా మనం ఇచ్చేయవలసిన అవసరం ఉంది. దానికి సూచకంగా నీలోత్పలం, ఇచ్చుకోదండం, మన్మథులు తరించేటువంటి ఇచ్చుకోదండం అంటే చెరుకు విల్లు, నీలోత్పలం అంటే నెల్లు కలువ, నెల్లు కలువ కూడా చేత్తో పట్టుకుంటారు. అలాగనే భూతత్వానికి చిహ్నంగా గద, వరికంకులు అవి కింద ధరిస్తారు. అంటే అక్కడ ఇది వచ్చిన తర్వాత ఆయన కల తొండంలో రత్న కలశాన్ని పట్టుకుంటారు. అంటే శ్రేష్టమైన బీజాలని పునరుత్పత్తి జరగడానికి శ్రేష్టమైన బీజాలు ఆయన దగ్గర ఉంటాయని చెప్పడం కోసం కలశం రత్న కలశాన్ని దాంట్లో ధరిస్తారు ఆయన. తర్వాత బీజాఫలాన్ని కూడా అంటే ఈ జీవుల యొక్క బీజాలను సూచించడానికి బీజాఫలం కూడా చేత్తో పట్టుకుంటారు. ఇది చేస్తున్నటువంటి ఈ ఓంకార స్వరూపుడైన గణపతి ఈయన అమ్మవారికిను అయ్యవారికి కలిగిన చిరునవ్వులోంచి పుట్టాడని మనకు లలితాశాస్త్రంలో వాటిలో తెలుస్తుంది. ఆయన అది సూచితంగా అక్కడ ఓంకార స్వరూపంగా ఈ గణపతి వెలిశాడు. ఇది కాకుండా ఈ ప్రాంగణంలో 15 గణపతులు ఉన్నారు. ఈ చుట్టూ కూడా 18 గణపతులతో సహితంగా ఆయన ఉంటారు. మీ గమనిస్తే బయట ప్రాంగణంలో బాలగణపతి దగ్గర నుంచి నృత్య గణపతి వీళ్ళంతా కలిపి 15 మంది గణపతులతో పరివేశితుడై మహాగణపతిగా అక్కడ కేంద్రంలో మహాగణపతిగా ఆయన ఉన్నాడు. ఇంతమంది గణపతులు ఎక్కడెక్కడ ఉన్న తాలూకు మూర్తుల తాలూకు శక్తి ఈ గణపతుల కేంద్రీకృతమే ఉంది. మన చాలా చోట్ల చాలా క్షేత్రాలు ఉంటాయి. ప్రతి క్షేత్రం మన దేశంలో ప్రతి క్షేత్రం విలువైంది. అలాంటి క్షేత్రాల్లో ఇది కూడా ఉంది. అందరు గణపతుల యొక్క శక్తి ఇక్కడ కేంద్రీకృతమే ఉంది. అందుకని దీనికి విశేషం ఇక్కడ ఉంది. భక్తులుగా మీ అభిప్రాయం చెప్పండి. చెప్పండి సార్. నాది ఉద్దరు బాబు నాది.